తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక పక్క డ్రగ్స్ కేసులు వెంటాడుతున్న తరుణంలో ఆ యొక్క మచ్చలో మస్క పార్క్ ముందే మరొక కేసులు తెరపైకి వస్తున్నాయి. అయ్యి లైంగిక వేధింపుల కేసులు. కొరియోగ్రాఫర్ జానీపై ఈ మధ్య కాలంలో కేసులు నమోదవడంతో మరొక నటి అయితే మాత్రం తెరపైకి వచ్చారు. గతంలో దర్శకుడు త్రివిక్రమ్ పై అయితే మాత్రం నేను ఫిర్యాదు చేశాను, మాకి కానీ మా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కాబట్టి ఇప్పుడు ఇలాంటి కేసులు తెరపైకి ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి పూనం కౌర్, నటి పూనం కౌర్ అయితే మాత్రం ఆమె చెప్పడం జరిగింది. మొత్తానికి ఆయనపై అప్పుడే చర్యలు కనుక తీసుకొని ఉంటే, మా కనుక చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు జరిగేవి కావు. ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చామో అప్పుడు ఆయనపై చర్యలు తీసుకొని ఉంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడాలంటే భయపడేవాళ్ళని చెప్పేసి పూనం కౌర్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇకనైనా పెద్దలు, మా పెద్దలు అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పేసి పూనం కౌర్ అయితే మాత్రం ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒక పక్క కొరియోగ్రాఫర్ జానీపై ఆరోపణలు రావడంతో ఆయన కింద పనిచేసినటువంటి మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం, తన 16 సంవత్సరాలు అప్పుడు కూడా నేను ఉన్న సినీ ఇండస్ట్రీకి రావడం జరిగింది, నన్ను లైంగికంగా వేధించాడు జానీ మాస్టర్ అని చెప్పడం, దీనిపై మా స్పందించడం, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. కొందరు జానీ మాస్టర్ ఇలా వ్యవహరించారని చెప్పేసి, మరికొందరు అయితే మాత్రం ఇంకా ఎలాంటి ఆరోపణలు వస్తాయో మనం వేచి చూడాలా. ఒక కొన్ని మాత్రమే ఇట్లాంటి సంఘటనలు బయటకు వస్తున్నాయి కాబట్టి గతంలో కూడా జరుగుతూ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో అయినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు పూనం కౌర్ చేసినటువంటి ఈ ట్వీట్ కి మరి ఏ విధంగా స్పందిస్తారు, మా నిజంగా చర్యలు తీసుకుంటుందా లేకపోతే ఏంటి అనేది మనం వేచి చూడాలి.